యాక్చువల్గా ఆప్ అనే పార్టీ ఒక మంచి భావనతో స్టార్ట్ అయిన పార్టీగా ఒక ఇమేజ్ సంపాదించుకుంది కానీ కొంతకాలానికి అందులో ఉండే మినిస్టర్లు కావచ్చు లేకపోతే డిప్యూటీ సీఎం కావచ్చు ఇలాంటి వాళ్ళందరి మీద రకరకాల కేసులు అనేవి జరిగాయి అందులో నిజం ఎంతో అంటే వాళ్ళు నిజంగా ఆ స్కామ్లో ఉన్నారా లేకపోతే అక్కడ అవినీతి జరిగిందా లేదా అనేది మనకైతే తెలియదు నడుస్తుంది అంటే కొంతకాలానికి ఎంత గొప్ప పార్టీ అయినా అలాంటి పరిస్థితికి లోనయ్యే అవకాశం ఉంది కదా నాయకుడు ఒకటే కరెక్ట్గా ఉంటే సరిపోదు క్రింద కేడర్ కూడా కరెక్ట్గా అదే భావాలతో అదే గొప్ప సమాజానికి ఏదో చేయాలని తప్పంతో ఉండాలి కదా అని అంటున్నాను కానీ మనుషులను బట్టి మారుతూ ఉంటారు కదా సో అది ఎలా సస్టైన్ చేయగలరని అనుకుంటున్నారు మీరు ఎలా ఉంటుందంటే నిందితులు నేరస్తులు అనే రెండు కేటగిరీస్ నిందితులు అంటే నిందలు ఆపాదించబడ్డాయి వాటి మీద అవి కనుక కోర్టులో ప్రూవ్ అవుతే వాళ్ళు నేరస్తులుగా మారుతారు నేరస్తులు ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి ఆరు సంవత్సరాల బ్యాన్ ఉంది దాన్ని లైఫ్ లాంగ్ చేయాలన్నది కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిస్టిగేషన్ అన్నారు కాబట్టి ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ మీద నిందలు నిందల గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది ఆ తర్వాత ఛార్జ్షీట్లు వేయబడతాయి ఆ తర్వాత కోర్టుకు వెళుతుంది కోర్టులు సాక్ష్యాధారాలు పరిశీలించి ఈ నిందలు వేయబడిన నిందితులు నిజంగా నేరం చేశారా అని కనుక వాళ్ళు నిర్ణయిస్తే వాళ్ళు నేరస్తులుగా మారుతారు ఆ నేరస్తులు మళ్ళా కోర్టుకు వెళ్ళి ఆ పైకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు వరకు వెళ్ళేదానికి కూడా మన ఇది ఉంటుంది కాబట్టి ప్రస్తుతం వాళ్ళ మీద నిందలు ఉన్నాయి వాటి గురించి జరుగుతుంది వాళ్ళని ఇంకా నేరస్తులుగా కోర్టులు నిర్ణయించలేదు ఇంకా సో ఆ ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి ముందు ఏం జరుగుతుందో చూద్దాం నేననేది నేరస్తులని అంటలే సార్ అంటే అలాంటి పరిస్థితులు ఒకవేళ అందులో అటువంటి పరిస్థితులు డెవలప్ అయితే మటుకు లీడర్ ఖచ్చితంగా చర్యలు తీసుకో అటువంటి విషయాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత నాయకుడి మీద ఉంది ఈవెన్ చిన్న డిపార్ట్మెంట్లో కూడా ఉంటుంది ఒక చిన్న డిపార్ట్మెంట్లో కూడా అవినీతి జరగకూడదనే ఎన్ని నియమాలు ఉన్నాయి ఎన్ని చట్టాలు కూడా ఉన్నాయి కాబట్టి అవినీతికి ఎక్కడ కూడా జీరో టాలరెన్స్ ఉండాలి జీరో టాలరెన్స్ టు కరప్షన్ ఎందుకంటే పాలు విరగొట్టడానికి ఒక చిన్న చిన్నది కూడా సరిపోతుంది అంటారు కదా సార్ అలాగే మీరు ఎంత గొప్ప ఇమేజ్ సంపాదించుకున్నా ఆ క్రింద కేడర్లో కానీ లేకపోతే ఇంకా కింద నాయకత్వంలో కానీ ఎవరైనా ఒక చిన్న తప్పుడు పని చేసినా కూడా మొత్తం పార్టీకే వస్తుంది తర్వాత ఇదే అది చాలా కేర్ఫుల్గా ఉండాలి సో అలాంటివి అన్ని తీసుకుంటున్నారా సార్ జాగ్రత్తలు తీసుకుంటున్నారా డెఫినెట్ మా మెయిన్ థింగ్ ట్రాన్స్పరెన్సీ ఓకే ఓకే ఉండడం వల్ల బ్రహ్మాండంగా ముందుకు సార్ ఇందాకటి నుంచి మీరు ఒక మాట మాట్లాడుతున్నారు అంటే ప్రజల చేత పాలన సంథింగ్ ఏదో అంటున్నారు మీ ప్రజా పాలన ప్రజలే పాలకులుగా మార్చడం అనేది అంటే ప్రజల పాలకులుగా మార్చడం అనేది అంటే ఆ సెంటెన్స్ కానీ అది కానీ చాలా అద్భుతంగా ఉంది సార్ అంటే చాలాసార్లు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం అది ఫార్చునేటుగా దురదృష్ట సినిమాలకే పరిమితమైంది దాన్ని యాక్చువల్గా నిజ జీవితంలో తీసుకురావాల్సిన బాధ్యత అందరి అన్ని పొలిటికల్ పార్టీల మీద ఉంది ఇప్పుడు మేము అంటున్న వంద కోట్ల నియోజకవర్గ ఫండ్ కూడా ఎమ్మెల్యే చేతిలో ఉండదు ఓకే ప్రజా కమిటీ చేతిలో ఉంటుంది వాళ్ళు నిర్ణయిస్తారు నియోజకవర్గానికి ఏం కావాలో వాళ్లే టెండర్లు పిలుస్తారు వాళ్లే పని జరిగేటట్టు చూస్తారు వాళ్లే బిల్లులు పే చేస్తారు ఇది ప్రభుత్వం వెనకాల ఉంటుంది అంతే ప్రజలే ప్రతి విషయంలో నిర్ణయం తీసుకుంటారు ఆ పారదర్శక తీసుకురావాలని ఎలా సాధ్యం అవుతుంది సార్ ఎందుకంటే ఇప్పుడు ప్రజలు అందరి దగ్గరికి ప్రభుత్వం వెళ్ళి వాళ్ళ ఆలోచన ఈ విధంగా ప్రజా కమిటీలు ఏర్పాటు చేద్దాం అనుకున్నా మీరు ఎంతమంది వాలంటీర్స్ గా వద్దాం ఓకే వాళ్ళ పేర్లని వాళ్ళ క్వాలిఫికేషన్స్ ని ఇవన్నీ చూసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీరింగ్ వర్క్ చేయాలి సో ఈ వాలంటీర్స్ లో ఇంజనీరింగ్ అనుభవం ఉన్న వాళ్ళు ఎంతమంది వాళ్ళతో పాటు ఒకరిద్దరు ఎక్స్పర్ట్స్ను కూడా వాళ్ళకు జోడిస్తాం సో ఆ కమిటీ ఆ పని చూసుకుంటుంది వేరే ఇంకొక వ్యవసాయ సంబంధిత ఒక పని వాళ్ళు చేద్దాం అనుకున్నారు దానికి వ్యవసాయ రంగంలో అనుభవం ఉన్న వాళ్ళ కమిటీ ఉంటుంది వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు సో ఆ విధంగా చేస్తే మనం అమెరికాలో కూడా జ్యూరీ సిస్టమ్ అనేది ఏదైనా పెద్ద పెద్ద కేసులు విచారించాల్సి వస్తే అది కేవలం న్యాయాధీశులే విచారించాలి పబ్లిక్ నుంచి కూడా చాలామందిని తీసుకుంటారు వాళ్ళందరూ కూడా న్యాయధీశులుగా కూర్చుంటారు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు ఈ అభిప్రాయాలను అన్నింటిని సంకరించి ఫైనల్గా ఆ వ్యక్తి తప్పు చేశాడా లేదా అన్నది జ్యూరీ సిస్టమ్ నిర్ణయిస్తుంది ఇక్కడ కూడా అంతే అభివృద్ధి కార్యక్రమాలను ఈ విధమైన ప్రజా కమిటీలతో చేయించాలన్నది అభిప్రాయం సార్ అతిపెద్ద జనాభా అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉన్న మన దేశంలో అలాంటివి సాధ్యమయ్యే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా సార్ డెఫినెట్గా మొదలు పెట్టాలి ఎక్కడైనా మార్పు ఎక్కడో చోట మొదలు పెట్టాలి మనం ఏమిటంటే చాలా భూతాలను సృష్టించుకుంటాం ఇది సాధ్యం కాదు సాధ్యం కాదు సాధ్యం కాదు అనుకుంటూ పోతే సేమ్ సిస్టమ్ కంటిన్యూ అవుతుంది మరి ఎందుకు కొత్త ఆలోచనలు రావట్లేదు ధైర్యం ఎందుకు చేయట్లేదు పారదర్శకత ఎప్పుడైతే ఉంటుందో అవినీతి చేయాలన్న సంకల్పం లేకుండా ఉంటుందో ఇటువంటి ఆలోచనలు వస్తాయి లేకుంటే డబ్బులు ఎలా సైఫైన్ చేయాలి ఏ విధంగా ఆ ప్రాజెక్ట్లోంచి మనం టెన్ పర్సెంట్ కొట్టేయాలి ఈ విధమైన భావాలు ఉంటే అవి ఏసీ రూములకే పరిమితం అవుతాయి దీన్ని ఏసీ రూములకు కాదు పబ్లిక్ రోడ్డు మీద ఈ నిర్ణయాలు జరగాలన్నది మా సంకల్పం మార్పు తీసుకురావాలి అందుకు కొత్త ఆలోచనలు తీసుకురావాలి ఎప్పుడైతే కొత్త ఆలోచనలు వస్తాయో అప్పుడే మార్పులు వస్తాయి లేకుంటే పాత ఆలోచనలే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు ఇది ఏ ప్రభుత్వం ఇంతే అన్న భావనలోకి వచ్చేసరి దాన్ని మార్చాలి దాన్ని మార్చాలి సార్ ప్రజల్లో అంటే సొసైటీలో అంటే ప్రజలందరినీ ఒకే ఘటన కట్టట్లేదు కానీ చాలామందిలో వ్యక్తి స్వార్థం అనేది ఈ మధ్య పెరిగిపోయింది ఈవెన్ అంటే నేనైతే నేను ఎలా ఉండాలి నేను ఎలా వ్యక్తిగత స్వార్థం అనేది పెరిగిపోయిన ఇలాంటి పరిస్థితుల్లో ఈ మార్పుని ఎలా తీసుకుని వచ్చే ప్రణాళిక చేస్తున్నారు ఇలాంటి దాన్ని ఎలా సస్టైన్ చేద్దాం అనుకుంటున్నారు మనం బేసిక్గా చేంజ్ తీసుకురావాల్సింది విద్యా విధానంలో మార్పు తీసుకురావాలి ప్రస్తుత విద్యా విధానం చూసుకుంటే మనిషిని స్వార్థపరుడిగా తయారు చేస్తుంది నేను నా సబ్జెక్టు నా మార్కులు నా ర్యాంకులు నా గ్రేడ్లు ఇప్పుడు కూడా నేను నాది నా ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మేము చూసించిన విద్యా విధానంలో ఏముంటుందంటే వీటి మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదు ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి మీద ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ వ్యక్తి సమాజాన్ని ఎలా చూస్తాడన్న దాని మీద విద్యా విధానం బేరీజు వేసుకుంటాం అందుకనే ఆరవ తరగతి నుంచే మిలిటరీ ప్రశిక్షణ సైనిక శిక్షణ మొదలు పెడతామని చెప్పాం మా విద్యా విధానం అంటే దేశం పట్ల అభిమానం వ్యక్తిలో క్రమశిక్షణ సమాజం గురించి చూసే దృష్టికోణం ఇవన్నీ కూడా మార్పు చెందాలి అందుకనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనాలి సమాజ సేవలో వెళ్ళాలి ఈ రెండు చేసిన తర్వాత వచ్చిన వ్యక్తి స్వార్థపరుడు కాలేడు సమాజం పట్ల అభిమానం ఉన్న వ్యక్తిగా వస్తాడు మీరు అన్నట్టు ఆ స్వార్థపరత్వం ఏదైతే ఉందో అది బీజం స్థాయిలోనే చిన్న మొక్కగా ఉన్నప్పుడే కనుక మార్కు మార్చగలిగితే పెద్ద మొక్కలు వృక్షాలు అయిన తర్వాత వాటిలను మార్చడం చాలా కష్టం వాటిని సమూలంగా తీసివేయడం తప్ప ఇంకా వేరే సొల్యూషన్ ఉండదు చిన్నతనంలోనే ఈ విధమైన మార్పులు మనం తీసుకురాగలిగామంటే చూడండి ఏ విధంగా మార్పులు చెందుతాయి సో మీరు ఆ విద్యా విధానం ద్వారా విద్యార్థులను కాదు వ్యక్తులను తయారు తయారు చేస్తారు తర్వాత యంగ్ లీడర్షిప్ కూడా తయారు చేస్తారు ఇప్పుడు ఎక్కడ స్కూల్స్లో కాలేజీలో ఎన్నికలు లేవు అవునండి విద్యార్థి జీవన జీవితంలో నాయకత్వం లేదు అందుకనే ఆ వ్యక్తి స్వార్థపరుడుగా మారిపోతున్నాడు గేమ్స్ లేవు స్పోర్ట్స్ లేవు దానివల్ల వ్యక్తిగతంగా స్వార్థపరుడుగా మారిపోతున్నాడు అదే ఆటలు ఆడే వ్యక్తులను చూడండి వాళ్ళు ఎంత బ్రాడ్ మైండెడ్గా ఉంటారు ఎందుకంటే సమూహం సమూహంలో ఎప్పుడైతే మనం ఆడతామో మనం కూడా సమూహం గురించి ఆలోచిస్తాం సో ఆ విధంగా అందుకనే ఒలింపిక్ స్థాయి ప్రతి డిస్ట్రిక్ట్లో పెడతామని చెప్పాం సో ఈ విధంగా లెటస్ గో టు ది బేసిక్స్ మూలాలకు వెళితే ఖచ్చితంగా మార్పులు మనం తీసుకువెళ్ళగలం ఏదైనా చెట్టు బాగవ్వాలంటే ముందు రూట్స్లో కనుక మీరు మార్పులు తీసుకురాగలిగితే మూలాల్లో మార్పులు తీసుకురాగలిగితే చెట్టు బ్రహ్మాండంగా పెరిగి అది ఒక నీడనిస్తుంది ప్రజలకు సో ఆ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలన్నది సంకల్పం సార్ అలాగే ఇందులోని మద్యపానం మీద ఒకటి చూసానండి ప్రజలు కోరుకుంటే నిషేధం విధిస్తాం ప్రజలు కోరుకుంటారు మహిళలు మహిళలు ఓకే మద్యపానం మహిళల చేతిలో వాళ్ళు వద్దంటే వద్దు అన్నది పెట్టాము అంటే గ్రామ సభలు నిర్ణయిస్తాయి ఓకే గ్రామ సభల్లో యాభై శాతం మంది ఆడవాళ్ళు అటెండ్ అయినప్పుడు వాళ్ళు చెబుతారు మా గ్రామాల్లో మాకు మద్యం షాపులు వద్దు ఎస్ మద్యం షాపులు క్లోజ్ అందువల్ల ఎందుకంటే ఇంటిని నడిపే బాధ్యత మహిళది ఆ మహిళ ఆ అమ్మ ఎంత కష్టపడుతుందో మనందరికీ తెలుసు పిల్లలకు వండాలి అన్నం పెట్టాలి ఇంటిని పోషించాలి ఇవన్నీ కూడా చాలా కష్టతరమైన విషయాలు ఆవిడ ఏమనుకుంటుంది కష్టపడి సంపాదించే డబ్బులు అవి మొత్తం ఇంటికి వస్తే మన ఇంటి స్థితి బాగుపడుతుంది అనుకుంటాయి ఆ మధ్యలోనే మధ్యలో వెళ్ళిపోతే ఆ మధ్యలోనే మధ్యానికి ఈ డబ్బులు వెళ్ళిపోతే ఏమవుతుంది ఆ అమ్మ ఎలా నడుపుతుంది అమ్మ మనసులో ఉన్న భావాలేవి ఆడవాళ్ళు సూచించినది ఇది సార్ ఇది తీసుకురండి అంటే ఆడవాళ్ళు అదే ఆల్రెడీ ఆడవాళ్ళు సూచించారు వాళ్ళు కోరుకుంటున్నారు మధ్య మధ్య నిషేధం విధిస్తానని రాయచ్చు కదా కదా వాళ్ళు కోరుకుంటే అని అంటున్నారు కదా కోరుకుంటే కాదు గ్రామాలకు కూడా వాళ్ళకు బాధ్యత తీసుకోవాలి అండి సంపూర్ణ మద్యపానం నిషేధించారు చాలా చోట్ల ఏమైంది కల్తీ మద్యం ఇటువంటివన్నీ వచ్చేసి ఎంతో మంది ఆరోగ్యాలు పాడైపోయాయి అందువల్ల ఏవైతే గ్రామాలు బాధ్యతాయుతంగా ఉంటాయో ఆ గ్రామాలు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తారు పైనుంచి నిర్ణయాన్ని వాళ్ళ మీద పెడితే వాళ్ళు దాన్ని విరోధిస్తారు ఇది మానవ సహజమని సహజ నేచర్ మీ మీద మీ సహకారంతో ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఫాలో అవడానికి మీరు ప్రయత్నిస్తారు అలా కాకుండా పైనుంచి మీ మీద నిర్ణయం ఆపాదించబడితే మోపబడితే మీరు ఆ నిర్ణయాన్ని ఎలా విరోధించాలన్నది మీ ఆలోచన విధానం వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ సమాజంలో మార్పు తీసుకురావాలంటే ప్రభుత్వం ప్రజలు అందరూ కలిసి తీసుకొస్తే అది త్వరగా అమలవుతుంది ఎందుకనే పర్మిట్ విధానం కూడా అన్నాను అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వాళ్లకు మాత్రమే ఈ పర్మిట్ ఇవ్వబడతా ఆ తర్వాత ఆ పర్మిట్ ఆధార్ కార్డుకు లింక్ అవుతుంది పేమెంట్స్ అన్ని కూడా డిజిటల్ పేమెంట్సే అవుతాయి ఆ తర్వాత విత్సలవిడిగా ఏం కావాలంటే ఎంత కావాలంటే లేదు దాని మీద లో కోటా కేటాయించబడదు ఇవన్నీ కూడా స్టడీ చేసిన తర్వాత చేసిన విధానాలు ఇవన్నీ కూడా వస్తాయి